అవన్నీ చాలా కలవాడండి ఇతను. అయితే ఇతను ఏంటంటే ఇతని పేరు నాబాలు. గుర్తుపెట్టుకొని చూడండి ఎన్నెన్ని ఉన్నాయో, గొర్రెలు సంపద అన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే వీళ్ళు ఆ తర్వాత చేస్తే చూడండి, చూడండి ఇతడు ఎన్ని ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే అసలు బుద్ధి సరిగ్గా ఉండదు. ఎన్ని ఉంటే ఏమి లాభం కదా, ఏమి లేక చాలా ఒక సామెత కూడా ఉంటుంది, ఏమి లేకపోయినా చెట్టు కింద అయినా సరే కారం మెతుకులు తిని చక్కగా గొరకలు కొడతా ఉంటారు పల్లెటూరులో పడుకుని హ్యాపీగా ఇద్దరు. మరి అన్నీ ఉండి కూడా బుద్ధి సరిగ్గా లేకపోతే ఏంటి లాభం? నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. కనుక ప్రేమ ఏంటంటే అతను దుర్మార్గుడు అంట. దేవుడు ఏమని రాశాడంటే దుర్మార్గుడు. చూడండి అలా దెబ్బలాడుతున్నాడు ఆమెతోని గట్టి గట్టిగా. కాకపోతే ఏమైతే చాలా సుగుణాల సంపన్నురాలు. మరి ఇక మరి ఏం చూస్తే ఇక్కడ చూస్తే ఏమని చెప్తున్నాడు చూడండి, నా 5వ వచనం చదవమ్మా. 1 సమూయేలు 25వ అధ్యాయము 5వ వచనము చదవమ్మా అని చెప్పేసి తర్వాత ఆ తర్వాత కిందకు వచ్చేవాడికి ఏమంటాడో చూడండి, ఆ 10వ వచనంలో చాలండి. ఇక్కడ చూస్తే నా ఆ రోజుల్లో ఏంటంటే ఈ యొక్క సంపదను అంతటిని గొర్రెల్ని వీటిని బొచ్చు కత్తిరించడం ఒక పండగలాగా ఒక పెద్ద కార్యక్రమంలాగా చేస్తారు. మనం ఏం చేస్తాము, మన పిల్లలకు అన్నప్రాసం చేయటము మరి ఇవన్నీ చేయటం ఒక పండగలాగా ఎలా చేసుకుంటామో వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే బొచ్చు కత్తిరించడం. ఎంత చూడు చాలా బొచ్చు వస్తుంది కదా, అదే వాళ్ళకి సంపద. ఈ గొర్రె బొచ్చుతో మరి చర్మ ఈ చర్మాలతో బ్యాగ్స్ అన్ని తయారు చేస్తారు, ఊల్ బెడ్షీట్స్, మరి ఇవన్నీ చాలా సంపద అనమాట. వాళ్ళకి సంపద వస్తుందని సంతోషం. ఈ గొర్రె బొచ్చు కత్తిరించే ఇవన్నీ కూడా పండగలో ఉన్నాడు ఈ నావాలు. అయితే ఈ నెల లేదు, వాళ్ళ పనివారిని పంపించాడు. దావీదు గారు కూడా పక్కనే ఉన్నాడు, మన దావీదు గారు పక్కనే ఉండి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు అనమాట. ఏమని వేరే వేరే పశువులు రాకుండా, జంతువులు రాకుండా, శత్రువులు నక్కలు ఇవన్నీ రాకుండా వాళ్ళ పనివారు వీళ్ళు పనివారు మంచిగా ఉండేవాళ్ళు అంట. అయితే అలాంటి సమయంలో సరే దావీదు గారు అన్నారు, ఏమైనా వెళ్ళి ఆ నాబాలుని కుశల ప్రశ్నలు అడిగి ఇదిగోండి మేము వచ్చాము, మా పనివారం వచ్చాము, మీరు ఏదైనా సాయం చేస్తే చెయ్యి నేను అడగండి అని చెప్పి పనివారిని పంపించాడు దావీదు గారు. ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గరికి. వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాలి, అలాగా వచ్చారా దావీదు గారు పంపించారా అండి, సరే ఏముంది మాకు బోల్డ్ ఉంది తీసుకెళ్ళండి తినండి అని అనాలా? కొన్ని కనీసం పోయిన మేము అయ్యా మీరు మీరు మేము అనాలా? దావీ అక్కడ చూడండి ఆ మాట, దావీదెవడు? యశయ్య కుమారుడు ఎవడు? చూడండి అసలు ఆ మాట తీరు చూడండి. కొంతమంది అసలు మాట్లాడటమే రాదండి. దావీదెవడు? యశయ్య కుమారుడు ఎవడు? ప్రిమిటెంట్ వాళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే మనం మాట్లాడే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ అధ్యాయము చాలండి. 4 అగ్నియే ప్రియమైనటువంటి స్త్రీలారా, ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారా వారలారా, ఇప్పుడు కూడా అంగీకరించిన వారలారా, కొత్తగా ఎవరైనా యాక్సెప్ట్ చేశారా ఉందా, వారిని బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఏమంటాడు, 4 అగ్నియే ఆ అగ్నియే 4 అగ్నియే అది మన అవయవములో ఉన్న పాప ప్రపంచమై ఉన్నది అని ఈ 4ను మనం చూడండి. మరి ఆ దావీదు గారు పంపించినప్పుడు ఆయన ఏమనాలి నాబాలు గారు, అలాగండి దావీదు కుమారుడు ఎవడు, దావీదెవరు? 4 అగ్నియే మన లోపల గంటలు తరబడి తెల్లవారుజాములు లేచి 5 గంటలకు లేచి దేవా స్తోత్రం స్తోత్రం ఎన్నో స్తుతులు చెప్పి ఎంతో ప్రార్థన చేసి ప్రియమైనటువంటి వాళ్ళారా ప్రార్థన చేసి బయటకు వస్తాం. బయటకు వచ్చి రావటం ఇంకా మొదలవద్దు మనకి. ఏం చేసావు అప్పుడు నాకు ఇంకా రాలేదా, పర్ఫెక్ట్ తీసుకురాలేదా, అసలు నీకు రోజు ఇంతే నువ్వు అసలు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు, పిల్లల టైం అయిపోతుంది. పిల్లలు కూడా బయటకు వచ్చినప్పుడు ఇంతే ఇంకా 7 అయింది ఇంక లేదా నువ్వు దరిద్రుడా, నువ్వు ఇంతేరా, నీకు చదువు రాదు, మొద్దువి, నీకు నిద్ర రాదు, అసలు నీకు నిద్రే మొద్దోడు అయిపోతున్నావు, దరిద్రుడు అయిపోతున్నావు, చేసినంత లోపలేంటి? అదే దేవుని వాక్యం అని కింద చూడండి. దీనితో అప్పుడు దాకా తండ్రి అయిన దేవుని స్తుతిస్తా 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 వస్తాము, మళ్ళీ బయటికి రాగానే తండ్రి దేవుని పోలికగా పుట్టిన మనుషులని చాలా
ఉండాలి బయటికి చాలా ప్రెషర్స్ గా ప్రార్థన చేసుకొని వస్తాం కానీ ఆ పరిస్థితి చూడగానే వెంటనే మన అదుపులో పెట్టుకోలేం అన్నమాట టప టప అనేసేయాల్సింది మాట్లాడేసేయాల్సింది ఎవ్వదైనా సరే భర్తవని అత్తగారవని తోడుకోవాలని ఎవరు కనబడతారు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎంతో మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుని దేవుళ్ళ ఉన్నాం అనుకుని ఎంత నాలుగు పాప ప్రపంచము ఆ నాలుగు పాప ప్రపంచాన్ని పెట్టాడు లోపల మనకి కానీ మనం జాగృతగా జీవించాలి జాగృతగా మనం ఒక ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఆ ఒక్క మాట వల్ల మన ఆత్మీయ జీవితం పోర మనం చేసిన ప్రార్థన అంతా వేస్ట్ అయిపోతుంది ఒక్క జల నుంచి ఒక్క దాని నుంచి మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా మీరు పంపు తిప్పుతారు దాంట్లో ఒకదా ఒక్క పంపు రెండు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు కూడా వస్తాయా అయితే మంచి నీళ్ళు వస్తాయి లేకపోతే ఉప్పు నీళ్ళు వస్తాయి కాబట్టి ప్రిమినెంట్ వాళ్ళ దేవునికి అనుకూలముగా పరిశుద్ధముగా దేవునికి ఆ మరి ఇష్టమైనటువంటి మాటలను మనం మాట్లాడే వాళ్ళంగా ఉండాలి అంతేగాని మన ఇష్టానుసారంగా బయటికి మనం కంట్రోల్ చేసుకోవాలి ఆ మాత్రం మన కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఆత్మదేవుడు మనకి మనతో ఉండకపోతే ఇంకా మన ఆత్మీయ జీవితం ఇంకేంటి మన ఇష్టానుసారంగా మాట్లాడ చాలాసార్లు ఇష్టానుసారంగా మాట్లాడేసేసి మళ్ళీ వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన ప్రభు ఆలకించదు కనుక మనం మాటల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు యొక్క మరి చూడండి ఒక కుమారుడు స్కూల్కి వెళ్ళాడంట స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో చాలా నాటీగా ఉంటాడంట వాడు పాఠాలు అసలు వినేవాడు కాదంట డిస్టర్బ్ చేసేవాడంట నిస్గాన్ని చాలా విసిగించేవాడంట ఎందుకు చెప్తున్నానంటే మనం బిడ్డల విషయాల్లో ఓర్చుకోవాలి భర్త విషయంలో మనం ఓర్చుకోవాలి అత్త మామల విషయంలో మనం ఓర్చుకోవాలి మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి లేకపోతే ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం భర్త అయినా సరే ఎవరైనా సరే దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే మీరు వాళ్ళకి 10 సార్లు చెప్పక్కర్ల సువార్త మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వారిని దేవుని దగ్గరికి రాబట్టబడవచ్చును మనం 10 సార్లు చెప్పడం కంటే మన ప్రవర్తన మనం చూపించాలి మన మాటలు మన మృదువైన మాటలు చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం చూడండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును చాలా మా మృదువుగా మాట్లాడాలి మనం ఏంటంటే మనకు అలవాటు చేసుకోవాలి మన ప్రార్థనే మాటలు మాట్లాడ ఒక్కొక్కళ్ళు అయితే చంపేసినట్టుగా మాట్లాడేస్తారు హత్య చేయక్కర్ల కత్తితో అసలు చూడండి యోబు గ్రంథంలో కూడా ఉంటే చూడండి యోబు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి ఆ నోటి మాట చేత కలిగి నొప్పి నీకు తగులకుండా ఆయన చాటు అంటే ఏంటి నోటి మాట వల్ల మనం ఇతరులకి నొప్పి కలుగుతుంది అది మనం గమనించాలి ఇతరులకు నొప్పి కలుగుతుంది నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగులకుండా నీకు చాటు చేయదు ప్రిమెంటెంట్ వాళ్ళారా ఆ తల్లి ఆ కొడుకు గురించి ఎంతో బాధపడతా ఉంది ఆ టీచర్ గారు ఏమన్నారంటే వాడు సరిగ్గా క్లాస్లో పాఠాలు వింటలేదు అటెండెన్స్ సరిగ్గా లేదు ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు సరిగ్గా పాఠాలు వింటలేదు సరిగ్గా ఉండలేదు అందుకని ఏం చేసిందంటే ఆ టీచర్ గారు ఒక కాగితం రాసి పంపించేసింది ఏమని పంపించిందంటే ఆ కాగితము ఇంకా రేపటి నుంచి దయచేసి మీ బాబుని స్కూల్కి పంపించొద్దు అది తీసుకుంది తల్లి చదువుకుంది పెట్టుకుని ఏడుస్తూ ఉందన్నమాట బాధపడుతుంది పెట్టు అమ్మ ఏం మమ్మీ ఏం రాశారు టీచర్ గారు ఏం రాశారు నాన్న నువ్వు చాలా మంచివాడు అంటా నువ్వు బాగా చదువుతావు అంట అందరికన్నా బాగా చదువుతావంట అసలు స్కూల్కి పంపించక్కర్లేదంట నిన్ను ఇక నువ్వు ఇంటికాడే బాగా చదివేసేస్తావంట నువ్వు మిస్ గారు ఏమన్నారంటే నీకు స్కూల్కి పంపించక్కర్లా మీ అబ్బాయి నిన్న చూడండి అరే నువ్వు మనమైతే ఏమంటావు నీ మొహం స్కూల్లో టీచర్ గారి ముందు పరువు కూడా పోగొట్టావు నిన్ను అసలు స్కూల్ పంపించొద్దన్నారా నువ్వు అట్టి దరిద్రుడురా నాకు దరిద్రుడో పుట్టావురా నాకు నేను అంత కష్టపడి పొద్దున లేచి బాక్స్ కట్టి ఫీజులు కట్టి కానీ ఆ తల్లి ఏముందంటే నన్ను చాలా మంచివాడవంట నువ్వు అందరికన్నా ఎక్కువగా బాగా చదువుతున్నావంట నువ్వు ఇంక స్కూల్కి వెళ్ళక్కర్లా నేనే చెప్తానులే ఇంట్లో ఉండి చదువుకుని అని చెప్పేసి ఆ పేపర్ దాసేసి ఇంట్లోనే ఉంచి వాడికి చదువు చెప్తూ వాడి దేవుని గురించి చదువు చెప్తూ ఫస్ట్ నువ్వు దేవుని నమ్ముకో యేసయ్యని నమ్ముకోరా యేసయ్యని నమ్ముకుంటే నీకు ఇంకా దేవుడు పైకి తీసుకెళ్తాడు ప్రిమినెంట్ వాళ్ళారా బిడ్డలకి ఎప్పుడు తెలుస్తుందంటే అక్కడ చూడండి మరి లోకాసువార్తలో మరియమ్మ మరి గర్భిణితో ఉన్నప్పుడు యోహాన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గర్భ శిశువు చిందులేసినట్టుగా దేవుని వాక్యం అంటే ఏంటి
अब आर ने गर्भ में उ शिशु अंत आर ने मूड ने कड़पो बिड की तेर देवड़ सृष्टिकर्त गुनावा నువ్వేం చెప్తున్నావు నువ్వేం సినిమాలు చూస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఆయనత ఏం పోట్లాడుతున్నావు నువ్వు ఎలా ఉన్నావు అన్నది కూడా వాడికి తెలుసు కనుక ప్రిమెంటెంట్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆవిడ అన్ని దాసేసి దేవుణ్ణి నమ్ముకోనానా నువ్వు చాలు నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు అయితే దేవుణ్ణి చిన్నప్పటి నుంచే దేవుణ్ణి నమ్ముకునేలాగా చేసింది చూడండి సామెతల గ్రంథము 23వ ఎంత మంచి మాట అండి అసలు అప్పుడు ఏదైనా మీరు చదువు బెత్తముతో వాడిని కొట్టిన ఏళ్ళ పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నీవు అంటే బిడ్డల పాతాళానికి వెళ్ళకుండా రక్షించేది తల్లే దేవుని వాక్యం సెలవిస్తుంది బెత్తం అంటే లిటరల్ గా స్టిక్ కాదు దేవుని వాక్యం అనే బెత్తం దేవుని వాక్యమే బెత్తంతో ఎప్పుడు వాడిని కొట్టూ ఉండాలి వాడికి చెప్తూ ఉండాలి చిన్నప్పుడే వాడికి సత్యం చెప్పాలి చిన్నప్పుడు యేసు ప్రభు నువ్వు దేవుని యొక్క సృష్టివి నానా యేసయ్య నిన్ను చేశారు ఇలాగా యేసయ్య చేసిన పొట్టలో చేశారు అని యేసయ్య సృష్టికర్తని మనం బాల్యం నుంచి నేను ఎప్పటి నుంచి బిడ్డలకు తెలుసుదో చెప్పాను ఆరు నెలల నుంచే బిడ్డలకు తెలుసు కడుపులో కనుక బాల్యం నుంచి మనం బిడ్డలకు చెప్పడం అలాగ బాల్యం నుంచి దేవుని గురించి చెప్పినప్పుడు ఆ తల్లి ఆ బిడ్డని నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు ఇంట్లోనే చదువుకుంటున్నాడు ఇంట్లోనే చెప్తూ ఉంది చర్చికి తీసుకెళ్తుంది వాడిని ప్రార్థన చేస్తుంది కానీ ఒక్కతే ఉన్నప్పుడు తల్లి తల్లి మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది ప్రిమెంటెంట్ వాళ్ళారా మన బిడ్డలు అయ్యో దారి తప్పిపోయారే అయ్యో మార్గం తప్పిపోయారే అయ్యో మన మాట వింటలేదే మన చేయి దాటిపోయారే మనం ఎడవక్కర్లా దేవుని దగ్గరికి అదే జాన్ పాస్టర్ గారు మీకు ఎప్పుడు చెప్తారు 7 సంవత్సరాలు ఆయన రక్షణ కోసం నేను ప్రార్థన ప్రతిరోజు ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని ప్రిమెంటెంట్ వాళ్ళ మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి మన బిడ్డలను మనం సంపాదించుకోవాలి మన కుటుంబాన్ని మనం సంపాదించుకోవాలి వారి రక్షణ భాగ్యం మనం వారికి కలుగ చేయాలి మన చేతిలోనే ఉంది అందుకే ఆ వాక్యం నేను చదివినిపించా వాడు పాతాళానికి వెళ్లకుండా తప్పిస్తావు నువ్వు తప్పించగల శక్తి కలదానికి నువ్వు దేవుణ్ణి అడిగి చాలాసార్లు అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంట ఆవిడ అలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని భయం నేర్పటమే కాకుండా వాడు ఏయో చిన్న చిన్న అయ్యి ఈ ప్లాస్టిక్ ఈ గ్లీస్టిక్ అయ్యి కలిపి ఏయో బొమ్మలు చేసేవాడండి చేసేసినప్పుడు ఆ ఏంటి రత్తి అని నన్ను విసుకునేది కదండి బాగా చేసావు నాన్న చాలా బాగా చేసావే చాలా మా పెద్దోడు చిన్నాడు మా కెవిన్ బాబు జవన్ బాబు వాడు పిల్లలు ఎద్దు అప్పుడప్పుడు మా ఇంట్లో పెట్టాలి బయటకు వెళ్తాం ఆ కెవిన్ బాబు ఎంతసేపు దానిలో నెట్లో చూసి ఏయో అయ్యి అమ్మ నాని ఏడో ఇంటికి వెళ్ళా ఇవన్నీ తయారు చేస్తాడే మమ్మల్ని చంపుతాడు నువ్వు అవి పెట్టావు కానీ అంటే క్రియేటివ్ మైండ్ కొంతమందికి ఉంటుంది మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు బిడ్డల గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్త్రీలారా బిడ్డల్ని మనం పెంచమని దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఓదాన మన దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు నీ బిడ్డల్ని ఎలా పెంచావు నీకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాను ముగ్గురు బిడ్డల్ని ఇచ్చాను నా కోసం పెంచావా లోకం కోసం పెంచావా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు మనం లెక్క చెప్పవలసిన నా కోసం పాలిచ్చి పెంచు అని చెప్పి అంటాడు దేవుడు కదా మోషేని మోషే మన నా కోసం పాలిచ్చి పెంచు ఆమె కొడుకే అయినా మన కొడుకు అన్నట్టుగా మనం పెంచకూడదు దేవుని బిడ్డలు అని పెంచాలి మనం ఇక్కడ ఈ తల్లి కూడా అలాగే విసుక్కోకుండా బలి చేసావురా బలి చేసావురా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఇతరుల ముందు తిట్టకూడదు చూడు వాడికి ఆ ర్యాంక్ వచ్చింది వీడికి ఈ ర్యాంక్ వచ్చింది నీ మొహం నీకు వస్తుంది ఎప్పుడు క్లాసులో వెనకే ఉంటావు ఏమీ చదవు ఒకళ్ళ ముందు ఒకళ్ళు వేరే వాళ్ళ ముందు వస్తా మన పిల్లల్ని తిట్టకూడదు వేరే వాళ్ళ ముందు మన పిల్లల్ని పోల్చకూడదు వాళ్ళు చాలా చిన్నతనంగా ఫీల్ అవుతారు వాళ్ళు మన స్వతంత్రం మన తల్లి తండ్రి మనం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి కానీ వేరే వాళ్ళ ముందు మన పిల్లలు వీడిగా అసలు రావట్లేదండి వీడితో హోంవర్క్ చేయించడం నా వల్ల కావట్లేదు అనకూడదు మనం అంటే మనం చాలా పోగొట్టుకున్న వాళ్ళం వాళ్ళు మనకు దగ్గరికి రారు దూరంగా వెళ్ళిపోతారు పిల్లల దగ్గరగా మన దగ్గరికి రాకపోతే వేరేది అనుకుంటారు వేరేది ఆశ్రయిస్తారు ఎప్పుడు కూడా చూడండి పిల్లల కోసం మనం టైం కేటాయించాలి ఒక తల్లిగా ముందు మనం తల్లి మన బిడ్డలను కట్టుకోవాలి ఆ తర్వాత మనం భర్తని కట్టుకోవాలి జ్ఞానవంతులు ఆ తర్వాత మనం సమాజాన్ని కట్టాలి ముందు మనం బిడ్డలను కట్టాలి మనం కట్టు మన తల్లికి దగ్గరగా ఉంటారు కాబోయే జనరేషన్ నెక్స్ట్ వాళ్ళదే మన తర్వాత కాబట్టి బిడ్డలను మనం జాగ్రత్తగా పెంచుకోవాలి నిజంగా విజయ్ కుమార్ గారు దేశాలు తిరుగుతున్నా కానీ
పిల్లల కోసమే నేను ఎక్కువ ప్రయాసపడదాన్ని దేవుడికే మహిమ కలుగును నిజంగా ఇద్దరు బిడ్డల దైవ సేవకులు వాళ్ళ కోసం ఇదిగో సోమవారం జాన్ బాబు కోసం గురువారం పాల్ బాబు కోసం శుక్రవారం ఐజక్ బాబు కోసం అని పెట్టుకునేదాన్ని ఆ రోజున వాళ్ళు నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు అమ్మ ఇది నా టైం కదా ఇది నా టైం కదా ఈవినింగ్ వచ్చేసేవాళ్ళు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసేదాన్ని వాక్యం చెప్పి యవ్వనస్తుల ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళే వరకు కూడా ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి వాళ్ళ టైం వాళ్ళకి తీసుకునేవాళ్ళు వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చేదాన్ని వాళ్ళు షేర్ చేసేవాళ్ళు మా కాలేజీలో ఇలా ఉంది వాడు ఇలా చేస్తున్నాడు పలానా అమ్మాయి ఇలా చేస్తుంది మిస్ గారు నన్ను ఇలా అన్ని మనతో షేర్ చేసుకున్నప్పుడు నాన్న నువ్వు ఇలా డీల్ చేయాలి మనం చెప్పడానికి అవకాశం ఉంది నువ్వు ఇలా డీల్ చేయాలి అందు వాళ్ళ కోసం మనం ప్రార్థన కూడా చేయాలి ఈ తల్లి అలా మంచి పని చేస్తుంది అది చేసేవాళ్ళు తి అయితే మనం వాళ్ళని విమర్శించకూడదు ఇప్పుడు మా పెద్ద బాబు పాస్ గారు అయ్యాడు చిన్నబాబు కూడా పాస్ అయ్యాడు రెండవ దేవునికి లోబడ్డు దేవుని నమ్ముకున్నాడు బాప్తిసం తీసుకున్నాడు దేవుని సేవ సమర్పించా ముగ్గురిని దేవునిలోకి వస్తే దేవుని సేవ చేయాలని భయం అండి దేవుని సేవ చేయటువంటి ఇష్టం ఉండదు అందుకే ఏం చేస్తాడంటే దూరం దూరం దూరంగా ఉంటాడు అంత అసలు పాస్ గారు వీళ్ళందరూ కూడా ఇంట్లో అందరు నన్ను అంటే పంపించేసే బయటికి లేకపోతే నువ్వు కూడా వాళ్తానివ్వండి కానీ దేవునికి మహిమ కలుగును కాక ఒక్క లోకం అంతా సంపాదించుకుంటున్నాం అనుకుని మనం సొంత బిడ్డ నరకానికి వెళ్ళిపోతే వాడెళ్ళిపోయే కృష్ణ నదిలో పడిపోతే ఎవరిని అడుగుతాం వస్తాడా మళ్ళీ ప్రియమంటే అంటే వాళ్ళ బిడ్డలు మీ చాలా విలువైన వాళ్ళు మీ దృష్టిలో ఆ రోజుకి ఈ రోజుకి పోలే నాన్న పోలే నేనున్నానుగా నాన్నగారిని ప్రేమించిపోయినా అన్నగారు ప్రేమించిపోయినా నేనున్నానుగా సర్టిఫి నువ్వేం చదువుతావు చదువుకో నువ్వేం రాస్తావు రాసుకో కాంపిటేటివ్ ఎగ్జామ్సే రాస్తాడో ఎంతంత డబ్బులు ఇచ్చేదాన్నో అసలు ఎందుకంటే మనం బిడ్డలను మనం పోగొట్టుకోకూడదు దేవుని కోసం పెంచాలి కష్టపడి చదువుకున్నప్పుడు వాడికి ఆరు జాబ్స్ సిక్స్ ప్లేస్లో వచ్చింది జగన్ జాబ్లు అయినా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ రేంజ్లో చదివితే కనీసం మన ఈ జగన్ రావటం ఇవే అద్భుత రీతి ప్రేమేంటి వాళ్ళ మనం బిడ్డల కోసం మన వాళ్ళ రక్షణ కోసం ఎవరి కోసమో కాదు ఆ తల్లి కూడా అలాగా ఆ చేసావులే అని పారేయలే ఓహో బాగా చేసావు నాన్న భలే ఇందులో క్రియేటివిటీ ఉంది అన్నప్పుడు అలా చేసి 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 ఒక విద్యుత్ బల్బు కనిపెట్టారట ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ ప్రిమెంటెడ్ అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి ఇది నాన్న మరి ఈ లైటింగ్ ఉందంటే ప్రతి ఇల్లు వెలుగుతూ ఉందంటే ఒక సామాన్యుడు స్కూళ్ళ నుంచి ఎల్లగొట్టేసినాడు ఎవరు ప్రేమించని వాడు పనికిరానివాడు ఆ దేవుని నమ్ముకొని చక్కగా ఒక విద్యుత్ బల్బును కనిపెట్టాడు ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్ ప్రేమేంటి వాళ్ళారా నీ బిడ్డల్లో ఏముందో ఏమి దాగుందో దేవుడు ఏ మేలు ఉంచాడో వారిని దేవుని కోసం ముందు మనం సంపాదించి ఆ తర్వాత వారిలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకురావాలి ఈమె కూడా అలాగే చేసింది చేసినప్పుడు చూడండి చాలా మరి భర్త గారు అయితే చాలా మూర్ఖులు కానీ ఆమె చాలా జ్ఞానవంతురాలు ఈ నోరు అని జాగ్రత్తగా పెట్టుకోక ఏం చేశాడో చూడండి ఇక దావీదు మహారాజు మన పాఠంలోకి వెళ్ళిపోతే ఒకటో సమయంలో 25వ అధ్యాయంలో 13వ వచనం 25:13 చాలండి ఇక్కడ చూస్తే ఇక ఈ దావీదుకి వెళ్ళిపోయి తెలిసింది ఈ వార్త ఏంటి ఇలా ఆయన వ్యర్థంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పనివారు వెళ్ళి చెప్పేశారు అయితే మీరేం చేస్తారంటే కత్తులు ధరించుకోండి 13వ వచనంలో చూసినట్టు ఏమన్నాడంటే అంతటి దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకోండి అందుకు ఎవరు కత్తులు ధరించుకుని దావీదు కూడా ఒక కత్తి ధరించను ప్రియమేంటి వాళ్ళారా ఇక్కడ మనం చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే నోరు సరిగా లేకపోవటం వల్ల పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల తన ఎంత ధనవంతుడు అయినప్పటికీ తన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఒక నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు మరి కత్తులు ధరించుకుని దావీదు గారు వచ్చేస్తే ఆయన ఏమైనా ప్రతిజ్ఞ చేస్తున్నాడో చూడండి ఒక్క మగపిల్లని కూడా బతకనేమని అంటున్నాడు అపాయము నష్టము కీడు అందుకు ఒక్క మగపిల్లని కూడా నేను బతకనేమను కాబట్టి తెల్లవారినప్పటికీ 22 వచ్చింది 22 తెల్లారేపటికి ఒక్క మగపిల్లని కూడా నేను ఉన్నాను అని ఒక కంకణం కట్టుకుని దావీదు
మరి యొక్క కత్తులు కట్టుకొని ఆయనే కాకుండా వెనక 400 మందిని తీసుకొని బయలుదేరాడు నష్టం చేయడానికి చంపేయడానికి ప్రిమిటెంట్ వాళ్ళారా మనం కూడా ఒక బాల్డ్ ఏజ్ కింద ఉన్నామని మాట్లాడుకుంటున్నాము ఆయక వచ్చి గనక మీద పడిపోతే అందరం చనిపోవడానికి తన వారందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితిలో జ్ఞానవంతురాలైనటువంటి అబీగయేలు ఏం చేసిందో మనం చూద్దాం అప్పుడు జ్ఞానవంతురాలైనటువంటి అబీగయేలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటా వస్తున్నాం దా నా ఏం నమచదమ్మ ఇక్కడ చూసినట్టే చాలమ్మ ఇప్పుడు ఇప్పుడు వచ్చే పని వారందరూ కూడా ఏమి చెప్పారు ఇప్పుడు అబీగయేలు ఎంటర్ అవుతుందన్నమాట అబీగయేలు జ్ఞానం గల స్త్రీ జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును మూర్ఖుడు మరి మోటువాడు నాబాలు నష్టం తీసుకొచ్చాడు యుద్ధం తీసుకొచ్చాడు అందరూ చనిపోటా సిద్ధంగా ఉన్నారు ఒక మగ పిల్లవాడిని కూడా బతకనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు దావీదు గారు అలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చేసాడు ముందుకు వచ్చేసినప్పుడు అప్పుడు జ్ఞానం గల స్త్రీ అబీగయేలు ఏం చేస్తామంటే నెంబర్ 1 ఏం చేసినట్టే ఆలోచన కలిగి ఉంది ఏమని చూడండి 17వ వచనంలో అయితే మా యజమాని 17 చూస్తే ఇక్కడ అబీగయేలు మొదటిగా ఆలోచన కలిగి ఉంది మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి నష్టము నుంచి ఎదుర్కోవడానికి కష్టము నుంచి ఎదుర్కోవడానికి ఆ భయం నుంచి ఎదుర్కోవడానికి మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి అనేకమైనటువంటి నష్టాలు రాబోతున్నాయి రానున్న దినాల్లో మన బిడ్డలు రక్షణ పొందకపోయినా మనము రక్షణ పొందకపోయినా లోకం అంతమైపోతే భయంకరమైన నరకం పాలవలసి ఉంది మరి ఇది కూడా శిక్ష పాలవలసిన వారుగా ఉన్నారు దావీదును ఎదుర్కోవలసిన వారుగా ఉన్నారు ఈ యొక్క భయంకరమైన స్థితిని ఎదుర్కోవలసిన వారుగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఏం చేసిందంటే ఈవిడ ఒక ఆలోచన కలిగి ఉంది నాకేంట్లే అనుకోలేదు నేను అంత సంపన్నురాలి కదా నాకంతా ఉంది కదా నాకేంట్లే అనుకోలేదు అనుకోకుండా ఒక ఆలోచన చేసింది ఒకటి నెంబర్ 1 మనం కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంగారు పడకూడదు అయ్యో శత్రువు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు అయ్యో హతమైపోతామేమో అయ్యో నాశనం అయిపోతామేమో అయ్యో ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ఒక ఆలోచన కలిగి మంచి ఆలోచన సుబుద్ధి గల స్త్రీ కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగింది ప్రిమిటెంట్ వారాల శ్రమ దినాన మనం కృంగకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగాలి ఆలోచన అడిగినప్పుడు ఆయన మంచి మరి సహాయం చేశారు చూడండి ఆ దగ్గర పనివారితో సమాచారం తీసుకొచ్చారు రాత్రి పనివారు ఏమంటున్నారో చూడండి 17వ వచనంలో అంటే రెండవదిగా ఏం చేసిందంటే ఇవిడ సిద్ధపడింది మొదటిగా ఆలోచన కలిగి ఉంది రెండవదిగా సిద్ధపడింది మనం కూడా మన జీవితాల్లో సిద్ధపాటు కలిగిన జీవితం ముందు ఆలోచన ఏంటి ఇది ఎలా ఎదుర్కోవాలని దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి ఆ తర్వాత మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమని సిద్ధపడిందో చూడండి ఎలాగైనా ఒట్టి చేతులతో వెళ్ళిందా ఏమంది 200 అంటే ఏంటి ఇవన్నీ కూడా సిద్ధపరచుకుంది సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలి శ్రమ వస్తుంది కష్టం వస్తుంది నష్టం వస్తుంది దాన్ని ఎదుర్కోవడానికి జ్ఞానవంతురాలైన స్త్రీగా ఏం చేసిందంటే ఒకటి ఆలోచన కలిగి ఉంది రెండవది సిద్ధపాటు కలిగి ఉంది ఇవన్నీ కూడా సిద్ధపరచుకుంది చూడండి 200 ఆడాలంట మరి ఎన్నో మాణికల పిండి అంట మరి ఇవన్నీ తీసుకుని అంటే దేవుని సన్నిధికి అంటే దావీదు మహారాజు దావీదు ఏంటంటే దేవునికి సూచన కావు శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది ఒకటి ఆలోచన కలిగి ఉంది రెండోది సిద్ధపాటు కలిగి ఉంది ఇవన్నీ సిద్ధం చేసుకుంది దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు చూడండి ఇవన్నీ తీసుకుని వెళ్తుందా ఎన్ని తీసుకుని వెళ్తుందో చదవండి 200 రొట్టెలు 200 ద్రాక్షారసపు తిత్తులు ఉండి 5 గొర్రెల మాంసము 5 మాణికల వేచిన ధాన్యమును దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి అంటే ఆత్మీయంగా శారీరకంగా సిద్ధపరచుకోవాలి ఈ విధంగా కూడా సిద్ధ అంటే ఆయన దేవుణ్ణి కలుసుకోవడానికి రాజుని కలుసుకోవడానికి
దావీదును కలుసుకోవడానికి సిద్ధపాటి ఇవన్నీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నాడో చూడండి. ఆ అంతే కాదు 19వ వచనం చదవమ్మా. ఏంటి ఇక్కడ సిద్ధపాటి ఇవన్నీ చేసుకుని పనివాడిని ముందు పంపించింది. అంటే అంటే ఒక ఒక పర్టిక్యులర్ గా ఒక పద్ధతిగా ఎట్టా పడితే అట్టా కాకుండా ముందు పనివాడిని ఎన్ని చేసి పంపించేసింది. మీరు వెళ్ళండి వెనకాల ఆయన పర్వతపు లోయలో అంటే దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి, లోయలు వస్తాయి, ఎత్తులు వస్తాయి. లోయ ఇచ్చినప్పుడు ఆగిపోకూడదు, ఎత్తు వచ్చినప్పుడు ఎక్కిపోకూడదు. లోయ ఇచ్చినప్పుడు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి, ఎత్తుగా ఉన్నప్పుడు ఒకవేళ పల్లవి దిగవలసి వచ్చినప్పుడు కూడా కంగారు పడదు. ఏమిటంటే వాళ్ళారా ఇక్కడ సిద్ధపడింది, ఇవన్నీ తీసుకుంది, పనివారిని తీసుకుని అంటే ఒక 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 పర్టికులర్గా ఒక సిస్టమేటిక్గా దేవుని దగ్గరికి వెళ్ళటానికి. మనం కూడా మరి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం, మరి మన బిడ్డల కోసమే కానీ భర్త కోసమే కానీ. చాలామంది చూడండి, ఈ క్యాథరిన్ బూత్ గారు చెప్పింది, ప్రభువా నా బిడ్డలు లేకుండా నా కుటుంబం లేకుండా నేను నీ దగ్గర ఎలా ఉండగలను ఆయన. క్యాథరిన్ బూత్ అంటే ఎవరు? సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ గారి భార్య. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ గారి భార్య వాళ్ళ బిడ్డలు రక్షణ పొందలా. పొందకపోతే దేవుణ్ణి అడిగిందంట, దేవా నా పిల్లలు లేకుండా వీళ్ళందరూ లేకుండా నీ దగ్గర నేను ఎట్లా ఉండగలను, అంటే వీళ్ళందరూ నాకు ఇవ్వండి అని అడిగింది అన్నమాట. వీళ్ళందరూ నాకు దయచేయండి అని అడిగింది. ఒక పద్ధతి ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల విషయమేనేమి, మన భర్త విషయమేనేమి, మన ఇరుగు పరివారం విషయంలోనేమి, మన మా మిత్రుల విషయంలోనే, మీ కాలీగ్స్ విషయంలోనేమి, ఏమైనా సరే ఒక లిస్ట్ నేను ఎప్పుడు చెప్తాను, అలాంటి బుక్ ఇంత బుక్ పెట్టుకుని లిస్ట్ రాసుకునేదాన్ని. సోమవారం వీళ్ళ కోసం, మంగళవారం వీళ్ళ కోసం, బుధవారం ప్రిమెంటెంట్ వారా దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఇదనాడు మా క్లాస్మేట్స్ చాలామంది సేవకులుగా ఉన్నారు. మా క్లాస్మేట్స్ బిఏలో మా క్లాస్మేట్స్ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. ఇది ఇంకెప్పుడు భక్తి అంతకుమారి ఉందా అంటే మనం అసలు లెక్క ఉండేది కాదు. అంటే ఒక పర్టికులర్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం మనకి. మనకి అవన్నీ ఏముండవు, జోషులు జోకులు. మరి దేవుడే మనకు ధ్యానం, అలా బ్రతికాం దేవుని కృపలో యవన కాలంలో. కనుకనే మరి ఇవాళ దేవుని పరిచయం చేసే భాగ్యం ప్రభు ఇచ్చారు. ఎందుకంటే నిజంగా నేను రాసుకున్న లిస్ట్ అంతా కూడా చాలామంది రక్షణ పొందారు, చాలామంది సేవకులయ్యారు దేవునికి మహిమ కలిగి ఉన్నారు. మరి మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం అభిగయాలు శ్రమ నుండి తప్పించబడటానికి పద్ధతి ప్రకారం ప్రార్థన చేసింది, సిద్ధపాటు ప్రార్థన చేసింది, ఆలోచన కలిగి ఉంది తన మీదకి వచ్చే ప్రమాదాన్ని తప్పించడానికి. అంతేకాదు ఏం చేసిందంటే చూడండి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఎత్తులు లోహలు కూడా తను సమ చేసుకోవడానికి చాలా సిద్ధపాటుగా ఉంది. అంతేకాదు 22వ వచనం చదవండి. అంతేకాకుండా ఏమైనా చక్కని ప్రార్థన చేస్తుంది. అంటే సంబోధన, ఇందాక నాబాలు ఎలా సంబోధించాడు, దావీదెవడు ఆడెవడు ఈడు ఏమో చూడండి ఎంత చక్కని సంబోధన చేస్తుందో. 24వ వచనం చదవమ్మా. ప్రిపేర్డ్గా వెళ్ళాలి మనం, ప్రిపేర్డ్గా దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత చక్క నా ఏలినవాడా. అక్కడ దావీదుని కలుసుకుంటుంది, అక్కడ దేవుణ్ణి కలుసుకుంటుంది, అక్కడ దావీదుని కలుసుకుంటానికి సిద్ధపడేలింది, గార్ధవాన్నెక్కింది, గార్ధవాన్నెక్కి వెళ్ళి తన పనివారిని ముందు పంపించింది. తర్వాత ఏమో ఏం వెళ్ళింది, గార్ధవం ఎక్కి వెళ్ళి ఆయన ఎప్పుడైతే చూసిందో గార్ధవం దిగి, గార్ధవం అంటే ఏంటి, గాడిద, దేవుణ్ణి కలుసుకోవడానికి అక్కడ గార్ధవాన్ని దిగి చూడండి సాష్టాంగపడి. చూడండి దావీదు గారు అక్కడ ఎంతమందిని తీసుకొని వస్తే అబిగయేలు సాష్టాంగపడి అక్కడ దిగి ఈ దోషము నాదని ఎంచుము. ప్రిమిటెంట్ వాళ్ళారా ఏ గార్ధవం ఎక్కి కూర్చున్నావో, అందమా, ఐశ్వర్యమా, గర్వమా, అహంకారమా, కులమా, మతమా, ఏ గార్ధవం ఎక్కి కూర్చున్నావో. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీకు సహాయం చేయాలి అంటే, నీకు నిన్ను నీ అపాయమును నిన్ను తప్పించాలి అంటే, దావీదు ద్వారా వచ్చే ఆ యొక్క భయంకరమైన కీడును నేను తప్పించాలి అంటే గార్ధవం దిగాలి. నువ్వు దిగాలి, ఏది దిగాలో, ఏది వదిలిపెట్టుకోవాలో, ఏది తీసివేసుకోవాలో, దేవుణ్ణి ప్రార్థన వినటాకుండా ఏది అడ్డొస్తుందో, అందమా, ఐశ్వర్యమా, కులమా, మతమా, గర్వమా, అహంకారమా, నాకేంటి, నేనేంటి, నేనేంటి, ఏ అడ్డొస్తుందో నీకే తెలుసు.
నేను చెప్పక్కలేదు మీకే తెలుసు చూడండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం